మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మేము ఇక్కడ సిద్దిపేట డిస్టిక్ లో ఉన్నాం. మన కుమార్ సార్ సిల్వా డైరెక్టర్ అండ్ సద్దాం సార్ సిల్వా డైరెక్టర్, నేను క్రౌన్ డైరెక్టర్. ఇక్కడ మనం సిద్దిపేట డిస్టిక్ లో మన ఒక రైతు సోదరునికి ఒక 14 ఎకరాలకి మన అగ్రి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. అగ్రి ప్రొడక్ట్స్ లో వచ్చేసి గోల్డ్, అక్వాజెల్లు అండ్ నానోటెక్, హ్యూమిక్ అండ్ గ్రాన్యువల్స్ అండ్ 82 ఇవి ఇవ్వడం జరిగింది ఒక 15 to 20 డేస్ బ్యాక్. సో ఆ ఇచ్చిన తర్వాత ఆయన వాడిన తర్వాత మనం ఈ రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంది, అప్పుడు ఇచ్చినప్పుడు కూడా వీడియో చేసినాం. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాం. అంటే వేసిన తర్వాత 20 to 35 డేస్ ప్లాంట్ ఇది మనం చూడొచ్చు. ఓవర్ టు యూ సద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. మనం ఈ రైతుకు నేను గత 15-20 రోజుల తర్వాత ముందు 14 ఎకరాలకి నేను ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా వీడియో తీసిన 14 ఎకరాలకు నేను అగ్రి ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈరోజు నేను 14 ఎకరాల మీద రిజల్ట్ కూడా చూపిస్తున్నాను. ఎలా అంత వండర్ఫుల్ ఉందో ఇక్కడ చూడండి, మనకి రిజల్ట్ ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ చేంజ్ 30 డేస్ అవుతుంది చేన్ పెట్టి. ఒకసారి దీనిలో చూడొచ్చు మనకి ఇప్పుడే ఒక 25 రోజుల మొక్కకే ఎన్ని మండలు వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఆల్మోస్ట్ 15 to 25 రోజుల మొక్కకే ఒక 10 to 15 రకాల మండ వచ్చింది. మనం ఇది వాడింది మన అగ్రి ప్రొడక్ట్స్, వెస్టీజ్ ఇచ్చేటువంటి స్టాండర్డ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడినటువంటి ఫీల్డ్ ఇది. ఇకపోతే మీకు వాడని ఫీల్డ్ కూడా మేము చూపిస్తాం. సేమ్ ప్లాంటింగ్, అంటే సేమ్ ఎప్పుడైతే అది పెట్టడం జరిగిందో అప్పుడే ఇది కూడా పెట్టడం జరిగింది. ఇది పక్క రైతు, మన అగ్రి ప్రొడక్ట్స్ ఎట్లాంటివి వాడలేదు. మీరు కూడా చూడొచ్చు, కావాలంటే ఇది చూడొచ్చు మనకి చెట్టు ఎట్లా ఉంది, ఎంత వీక్గా ఉంది. ప్లస్ దీనిలో ఏమన్నా మండలు స్టార్ట్ అయినాయా, ఆ మండలు వచ్చిన మండలు కూడా ఇప్పటికింకా ఏం గ్రోతింగ్ లేవు. 1, 2, 3, 4, 5, 6 రకాల మండలు ఉన్నాయి. ఈ మండ కూడా మళ్ళీ నీకు ఏం గ్రోతింగ్ లేదు. ఆ ప్లాంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ కంటే ఎక్కువ వెడల్పు అయిపోయింది. మండలు పెరిగిపోయినాయి. ఫార్మర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్. సో కాబట్టి వెస్టీజ్ ఈజ్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకి ఇస్తుంది. అగ్రి ప్రొడక్ట్స్లో అత్యధిక దిగుబడి తీసుకునేటువంటి ప్రొడక్ట్స్ ఇవి. ఒకసారి మీరు ఓవరాల్గా చూడొచ్చు మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడిన క్రాపు, ఇది వాడినటువంటి క్రాపు. థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ సిద్దాం సార్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అగ్రి ప్రొడక్ట్ మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్ వాడినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకు అంటే ఇది నల్ల రాగడి, నల్ల రాగడిలో ప్రతి ఒక్కరు నల్ల రాగడిలో వర్షం నీరు ఎక్కువైపోయి చేను పోయిన అని చెప్పి చాలామంది బాధపడరు. కానీ మన అగ్రి ప్రొడక్ట్ వాడినటువంటి చేను అతనైతే చాలా సంతోషంగా ఉండే, ఎందుకంటే నాకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు, చాలా లాభంగా ఉన్నా నేను ఈరోజు, నా చేను కూడా చాలా బాగుందని చెప్పేసి మిగతా ఉన్న చేను రైతులు కూడా ఆ రైతు దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా మొత్తం కలిపి 600 ఎకరాలు ఉంది. మన రైతు వాడినది మాత్రం 14 ఎకరాల రైతు వాడింది ఆ రోజు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ రిజల్ట్ చూసి మన అగ్రి ప్రొడక్ట్ వాడడానికి సిద్ధపడ్డారు. రేపటి నుంచి కూడా ఇక్కడ అగ్రి ప్రొడక్ట్ తీసుకోవడానికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు రైతు కూడా ఖచ్చితంగా వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. స్టార్టింగ్ నుంచి యూజ్ చేసినట్టు వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. ఇప్పటి నుంచి యూజ్ చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీ ఇప్పటికైనా మీ చేను కాపాడుకోవాలంటే 100% వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళు మీ వెల్ విషర్స్. మీ క్రాప్ వండర్ఫుల్ రిజల్ట్ రావాలంటే ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరు నమ్మండి, ఆయనని ఫాలోఅప్ చేయండి. మన అగ్రి ప్రొడక్ట్స్ తోటి, వెస్టీజ్ ఇచ్చే అగ్రి ప్రొడక్ట్స్ తోటి మన అగ్రి క్రాప్ని బాగా కాపాడుకోవచ్చు. అన్ని రకాల